హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభాష్ కిచెన్ తెలుగు. ఈరోజు పుదీనా పులావు తయారీ విధానం చూసిద్దామండి. ముందుగా మిక్సీజర్లోకి అల్లం వెల్లుల్లి అలానే యాలకులను యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 లవంగాలను యాడ్ చేయాలి. అలానే దాల్చిన చెక్కను యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలానే మీడియం సైజు పుదీనా కట్టను ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇది వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. అలానే సరిపడినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగాక ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిని, లవంగాలు, అలానే యాలకులు వీటన్నిటిని ఇందులో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆలూను ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి, అలానే క్యారెట్ కూడా ఇలానే చిన్న ముక్కలుగా తరిగి ఇందులోకి వేసుకొని వీటిని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకుందాం. వీటన్నిటిని ఇలాగ బాగా వేయించుకున్నాక ఇప్పుడు మీడియం సైజ్ ఒక టమాటాను ఇలాగ తరిగి ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడానికి తగినంత ఉప్పును వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ కూరగాయలు ఇలాగ మగ్గాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని అందులోకి వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకుందాము. వీటన్నిటినీ ఒక 10 నిమిషాలు ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగ బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఒక 1/2 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకుందాము. ఇలాగ రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలానే ఈ రైస్కి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలాగ బాగా బాయిల్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో
వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రెండు విజిల్స్ వచ్చాక ఇప్పుడు మూతపెట్టి చూద్దాము. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ పుదీనాకులో చల్లచల్లగా ఆనియన్ రైతాకు సర్వ్ చేయండి. టేస్ట్ అద్దరి కొద్ది. అంతేనండి, ఎంత టేస్టీగా పుదీనా పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.